స్ట్రోక్స్ అనేవి మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ వస్తాయి అనేది ఒక పెద్ద అది అది పడిపోయిందండి ఆ ముద్ర పడిపోయింది అపోహ పడిపోయింది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పక్షపాతం వచ్చే అవకాశం ఉంటుందని బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయని ఇవి ఇవి అందరూ మాట్లాడేస్తున్నారు దీని గురించి డయాబెటిక్ ఉందా ఒకసారి చెకప్ చేయించుకోండి హార్ట్కి సంబంధించినవన్నీ ఒకసారి టెస్ట్లు చేయించుకోండి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఎంతవరకు సమంజసం ఇన్ కేస్ ఒకవేళ మనం టెస్ట్లు చేయించుకోవాలంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేయించుకోవాలి చెప్పండి యా సో ముఖ్యంగా ఎవరైనా సరే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత బాడీలో స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల హార్ట్ బ్రెయిన్ అండ్ బ్రెయిన్ లో స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆల్మోస్ట్ అందరికి ఇయర్కొకసారి టూ డి ఎక్కువ గానీ టీఎంటీ స్ట్రెస్ టెస్ట్ గానీ కెరటి డాప్లర్ అంటూ ఉంటాం అంటే మెన్నరాల్ స్కానింగ్ అది చేస్తూ ఉంటాం సో ఇది చేయడం వల్ల ఎవరికైనా ఒకవేళ రిస్క్ ఉన్నా దాంట్లో వెంటనే బయటపడుతుంది అలాగే షుగర్ బీపీ పేషెంట్స్ ఎవరైతే రెగ్యులర్ గా మాకు ఫాలోఅప్ లో ఉంటారో వాళ్ళ కొలెస్ట్రాల్ కనుక ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్ పెడతాం సో ఈ కొలెస్ట్రాల్ జస్ట్ ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడడం వల్ల ఆల్మోస్ట్ ఈ షుగర్ బీపీ రెండు ఉండే కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళు జస్ట్ ఈ టాబ్లెట్ వాడడం వల్ల చాలా మందికి ఈ హార్ట్ అండ్ పరాలిసిస్ రాకుండా ఆపుతుందండి సో ఇది ప్రూవెన్ బెనిఫిట్ అనమాట సో గత ఇరవై ముప్పై ఏళ్ళుగా ఎన్నో మందిని మనం చూస్తున్నాం షుగర్ ఉంటున్నాయి ఎయిటీ నైన్ ఇయర్స్ దాకా కూడా ఉంటున్నారు అయితే గుడ్ షుగర్ కంట్రోల్ గుడ్ బీపీ కంట్రోల్ ఉండడం వల్ల అలాగే కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడడం వల్ల వీళ్ళకి వీళ్ళకి ఈ స్ట్రోక్స్ కానీ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా చాలా మంది ఒక గుడ్ హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు దిస్ ఇస్ డెఫినెట్లీ ద సక్సెస్ ఆఫ్ మోడర్న్ అలోపతిక్ మెడిసిన్ ఇందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు అలాగే ఒక గుడ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడం సెకండ్ ఏంటంటే ఆన్యువల్ ఎగ్జామ్స్ లో మనకు తెలుస్తూ ఉంటుందండి చాలా మంది కెరటి డాప్లర్ చేస్తే కొంచెం స్టీనోసిస్ ఉండొచ్చు అది గనక సెవెంటీ పర్సెంట్ అలా అబవ్ ఉంటే అది నెమ్మదిగా క్లాట్ పెరిగి బ్రెయిన్ కి వెళ్తుంది అయితే అంత ఎవరికి ఉండవు చాలా మందికి నార్మల్ రేంజ్ లోనే ఉంటాయి దానికి మేము బ్లడ్ తిన్నర్స్ కూడా రాయం కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఒక్కటే సరిపోతుంది అనమాట అలాగే ఒక చాలా మందికి టూ డిఎక్ నార్మల్ గా ఉంటుంది ఈసీజీ నార్మల్ గా ఉంటుంది అయితే ట్రెడ్మిల్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం కొన్ని మందికి చేంజెస్ ఉంటాయి దాన్ని బట్టి ఆంజోగ్రామ్ చేయడం ఆంజోగ్రామ్ లో మాక్సిమం చాలా మందికి మందులు పెడితే సరిపోతుంది కొన్ని మందికి స్టెంటింగ్ చేస్తూ ఉంటాము ఇలాగ ఇలాంటి అంటే మనం ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయించుకుంటున్నారు ఇయర్కి ఒకసారి చాలా మంది అయితే ఇయర్కి రెండు మూడు సార్లు కూడా చేయించుకుంటున్నారు అన్నిసార్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు సో సిక్స్ మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలండి షుగర్ ఉన్నవాళ్ళు అందులో షుగర్ అలాగే ఈసీజీ అలాగే మన ఈ కిడ్నీ టెస్ట్లు ఎలక్ట్రోలైట్స్ కొలెస్ట్రాల్ ఇవి చేయించుకుంటే చాలు ఇయర్లీ వన్స్ చేయించుకున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి టూ డి ఎకో టూ డి అండ్ క్యారెటెడ్ డాక్లర్ మెడనరాల్ స్కాన్ లేడీస్ అయితే మామోగ్రామ్ పాప్స్మియర్ లాంటివి ఈ మెడనరాల వల్ల కూడా మనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయి లేదండి ఈ మెడనరాల్ లో క్లాట్ ఉన్నట్లయితే అది పెరిగి పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది హార్ట్ అనేది మనకి టూ డి ఎకో అండ్ టీఎంటీ లో తెలుస్తుంది సో ఈ రోజుల్లో ఈ మెడనరాల్ స్కాన్ మీద అంత అవగాహన లేదు కానీ టీఎంటీ అండ్ టూ డి ఎకో ఆల్మోస్ట్ చాలా మంది చేయించుకుంటారు అందుకే నీ కెరెటెడ్ డాక్లర్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఒకవేళ అవసరం అయితే దాన్ని చూసి పెడతారు దాన్ని బట్టి మనం ముందుకెళ్తూ ఉండచ్చు ఓకే మీరు కొలెస్ట్రాల్ మాట్లాడారు కాబట్టి ఒక అందరికి ఇదైతే అందరికి తెలియాల్సిన విషయం కొలెస్ట్రాల్ టాబ్లెట్ అనేది బాడీ లో కొలెస్ట్రాల్ బ్లడ్ లో ఉంటే పెడతారా లేదా కొలెస్ట్రాల్ అనేది దేనికి సంబంధించిన టాబ్లెట్ బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ గా అసలు బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ గా కొలెస్ట్రాల్ అనేది ఎలా డిఫైన్ చేస్తారు చెప్పండి కొలెస్ట్రాల్ అనేది మీరు అన్నట్టు బ్లడ్ లో ఉంటేనే పెడతామండి అది కూడా బీపీ షుగర్ కంట్రోల్ చేస్తే చాలా మంది కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది లేదా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా థైరాయిడ్ కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతుంది కొన్ని మంది జస్ట్ ఆల్కహాల్ మానేస్తే కంట్రోల్ అవుతూ ఉంటుంది సో మాక్సిమం ఇలా ట్రై చేస్తాం డైట్ అండ్ ఎక్ససైజ్ షుగర్ లాగా సెకండ్ స్టేజ్ చాలా మందికి షుగర్ బీపీ కొన్ని ఎన్నో ఏళ్ళు ఒక ఐదు ఆరు ఏళ్ళు పదేళ్ళు ఉన్న తర్వాత కొలెస్ట్రాల్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఆ వయసు రిచ్ అప్పుడు కనుక కొలెస్ట్రాల్ టాబ్లెట్ పెట్టపోతే హార్ట్ అండ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెడుతూ ఉంటాము రెండోది కొలెస్ట్రాల్ నార్మల్ లిమిట్స్ లో ఉన్నా కూడా ఈ టీఎం లో ఏమైనా చేంజెస్ ఉన్నా లేకపోతే ఈ లో ఏమైనా కొలెస్ట్రాల్ క్లాత్స్ కానీ అలాంటివి ఏమైనా కనిపించినా కానీ లేకపోతే ఆల్రెడీ అటాక్ అయిన వాళ్ళకు కూడా మేము కొలెస్ట్రాల్ టాబ్లెట్ పెడుతూ ఉంటామండి అయితే యూజువల్లీ ఫార్టీ ఇయర్స్ అబోవ్ గ్రూప్ లో ఎక్కువ వాడుతూ ఉంటాము అది వచ్చాక యాక్చువల్లీ చాలా మటుకు ఈ బీపీ షుగర్ అంతకు ముందు వాటి యొక్క కోర్స్ చాలా దారుణంగా ఉండేది ఆ కొలెస్ట్రాల్ టాబ్లెట్ అనేది ఎప్పుడైతే ట్వంటీ థర్టీ ఇయర్స్ గా వాడుతున్నామో చాలా మంది లాంజివిటీ పెరిగింది ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఈ పెరాలసిస్ గానీ ఈ హార్ట్ ప్రాబ్లం గానీ రాకుండా నివారింపబడ్డం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది రైట్ ఇక కమ్ టు చిల్డ్రన్ చాలా మంది ఈ మధ్య కాలంలో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా డయాబెటిక్ అనేస్తున్నారు అంటే మదర్ కి ఉంటే డయాబెటిక్ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందా లేదా పిల్లలకి సపరేట్గా అంటే పిల్లలకి అంత చిన్న ఏజ్లో డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏమిటి అండి ఒకటేంటంటే అండి టైప్ వన్ డయాబెటీస్ అనేది పిల్లలకే వస్తుంది యూజువల్లీ అది టెన్త్ ఆ క్లాస్ వాళ్ళకి బయటపడిపోతూ ఉంటుంది సడన్ గా స్కూల్లోకి వెళ్ళి కళ్ళు పడిపోవడం లేకపోతే డీకే అంటారు మెడికల్ ఎమర్జెన్సీ ఆ చేసి ట్రీట్ చేస్తూ ఉంటాము ఈ టైప్ వన్ డయాబెటీస్ అనేది యూజువల్ గా మీరు అన్నట్టు జన్యుపరంగానే ఉంటుందండి తల్లిదండ్రులకు అట్లీస్ట్ తల్లిదండ్రులు టైప్ వన్ డయాబెటీస్ త్వరగా అర్లీ ఏజ్ లో వచ్చి ఉంటుంది దాన్ని లాడ అని రకరకాలుగా అంటూ ఉంటాము లేదా షుగర్ చిన్న వయసులో వచ్చిన తల్లిదండ్రులకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది రెండోది ఇందాక అనుకున్నట్టు తల్లి గనక ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆ న్యూట్రిషనల్ స్టేటస్ అంటే చాలా మంది సడన్ గా ప్రెగ్నెంట్ అయిపోతారు అప్పుడు మందులు వాడుతుంటారు బలానికి దానికి సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడే మనం యాక్చువల్లీ ఆ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న టైంలోనే కి ఫోలేట్ అనేది ఇస్తూ ఉండాలండి ఆ లేడీకి లేకపోతే రకరకాల ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తల్లి కడుపుతున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోలే తీసుకోలేకపోయినా న్యూట్రిషన్ స్టాటస్ పూర్గా ఉండే ఇన్ఫెక్షన్స్ వచ్చినా లేకపోతే ఆవిడకే షుగర్ ఉన్నా కూడా పిల్లలకి త్వరగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మదర్స్ ఎడ్యుకేషన్ అది చాలా ఇంపార్టెంట్ అందుకే ఇందాక అనుకున్నట్టు ఆడవాళ్ళు న్యూట్రిషన్ కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే చాలా మటుకు దీన్ని మనం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది రైట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కంటి చూపు మందగిస్తుంది చాలా చాలా స్టేజెస్లో అంటే లాస్ట్ ఆల్మోస్ట్ అలా అలాంటి స్టేజ్లో ఉన్నవాళ్ళు కంటి చూపు మందగిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నా డాక్టర్స్ అందుబాటులో ఉన్నా ఎందుకో నెగ్లెక్ట్ చేస్తారు ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా వాళ్ళు కంటి చూపు సరిగా కనపడట్లేదు అంటే వాళ్ళకి నార్మల్గా కనపడట్లేదు అని ఫీల్ అవుతారు కానీ డయాబెటీస్ వల్ల అని అసలు ఎవరు అనుకోరు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు అలాంటి వాళ్ళు ఒకటి ఏంటంటే ముసలి వయసులో సైట్ వచ్చే అవకాశం ఉంటుంది సో అది షుగర్ వల్ల ఎక్కువ కాదు కానీ రెండు మాత్రం షుగర్ వల్ల ఎక్కువ అవుతాయండి ఒకటి ఏంటంటే కెట్రాక్ట్ అనేది అది షుగర్ వల్ల ఇంకొంచెం ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది ఆ కట్రాక్ట్ ఆప్సరేషన్ చాలా సింపుల్ గా అయిపోతుంటుంది షుగర్ కంట్రోల్ ఉంటే కేట్రాక్ట్ అంత ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవ్వదు కానీ అది ఏజ్ బట్టి వచ్చే సమస్య కానీ దానికన్నా కూడా షుగర్ పేషెంట్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే సైట్ కూడా కాదు కేట్రాక్ట్ కూడా కాదు రెటీనా చాలా ఇంపార్టెంట్ సో షుగర్ పేషెంట్స్ ఇందాక అనుకున్నాం కదా ఆరు నెలలకు ఒకసారి ఈ కొలెస్ట్రాల్ కిడ్నీ టెస్ట్ ఎవరిని చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ ఫండస్ అనేది చూపించుకోవాలండి చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు సైడ్ చూపించుకుని వచ్చేస్తూ ఉంటారు ఫండస్ షుగర్ పేషెంట్స్ లో చూపించుకోవాలనే అవగాహన చాలా మందికి ఇప్పటికి ఇండియాలో లేదు ముఖ్యంగా సౌత్ లో మన ఆంధ్రలో అంతగా లేదు మేమైతే రొటీన్ గా చెప్తూ ఉంటాం ఫండస్ ఫండస్ అంటే రెటీనా అండి కంటి వెనకాల ఉండే లాస్ట్ పోర్ అనమాట సో ఈ షుగర్ పేషెంట్స్ కి ఏమవుతుంటుందంటే చాలా ఎక్కువ ఉన్న మందికి మాత్రం రెటీనా త్వరగా పాడైపోయి రెటినోపతి వస్తూ ఉంటుంది సడన్ గా విట్రేజ్మెంట్స్ అని అదొక మెడికల్ ఎమర్జెన్సీ సడన్ గా వాళ్ళు కంటున్నారు పోతూ ఉంటుంది అనమాట దానికి లేజర్ ఏదో చేయించి అతికించాల్సి ఉంటుంది అది ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి కానీ సడన్ ఒక రోజు మనకు కన్ను పోతే భయం వేస్తుంది అందులో ఒక కన్ను పోయిన వాళ్ళకి ఇంకో కన్ను కూడా పోయే అవకాశం ఉంటుంది అందులో చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇది ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అది ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ వాళ్ళు చాలా స్ట్రెస్ లో ఉంటారు ఇలాంటిది ఏమైనా ట్రీట్మెంట్ జరిగిన ఈ లోపల వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతారు ఎవరికైనా సరే కంట చూపోతే వెంటనే మనం చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాం అందుకని ఈ షుగర్ ఉన్న వాళ్ళు గానీ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళు గానీ రొటీన్ గా సిక్స్ మంత్స్ కి ఒకసారి ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే ఒకవేళ షుగర్ ఉంటే వెంటనే ఆ ఫండస్ అనేది చూపించుకోవాలి అప్పుడు షుగర్ బాగా కంట్రోల్ ఉంచుకున్నట్లయితే అది ప్రివెన్షన్ అవుతుంది అలాగే కొన్ని కేసుల్లో మేము చూసి ఆ రెటీనా కనుక అది ఊడిపోయి వచ్చే అవకాశం ఉందంటే ముందే అది పూర్తిగా ఓడిపోక ముందే దానికి లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాము అది చాలా ఒక రోజులో అయిపోతుంది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ కంటిని బాగా కాపాడుకునే అవకాశం ఉంటుంది రైట్ ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఓన్లీ అమ్మకి డయాబెటిక్ ఉంటేనే బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుందంటారా తండ్రికి ఉన్నా కూడా బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుందా బోత్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది అలా ఏం లేదండి తల్లి తండ్రి అని ఏం లేదు ఆటోసోమ్స్ అంటామంటే తల్లికి ఉన్న తండ్రి తండ్రికున్నా వచ్చేస్తుంది ఇద్దరుకుంటే ఎక్కువ ఉంటుంది అయితే తల్లి కడుపుతూ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోయినా న్యూట్రిషన్ స్టేటస్ సరిగా లేకపోయినా ఆవిడికి షుగర్ వచ్చినా ఇంకా ఆమె ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవే పొరనైనా కూడా పిల్లలకి షుగర్ చిన్న వయసులో వచ్చే అవకాశం ఉంటుంది లేదా చాలా మంది తల్లి అనుకున్న సరిగ్గా తినకపోతే పిల్లలు లో వెయిట్ పుడతారు లో వెయిట్ పుట్టిన పిల్లలు కూడా షుగర్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా వెయిట్ ఎక్కువ అంటే షుగర్ అనుకుంటాము కానీ బరువు తక్కువ పిల్లలకు షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అలాంటి పిల్లల్ని మనం పుట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా వాళ్ళకి టైం బట్టి వెయిట్ పెరుగుతూ ఉండాలి వాళ్ళ న్యూట్రిషన్ పై ఫోకస్ చేయాలి వాళ్ళ న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే ఆ వయసులో త్వరగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి